బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా బయటపడింది. చీరాల ఒంగోలు జాతీయ రహదారిపై తరలిస్తున్న 200 బస్తాల రేషన్ బియ్యంను అధికారులు పట్టుకున్నారు. స్థానిక ప్రజలు ఇచ్చిన సమాచారం మేరకు రేషన్ తరలిస్తున్న లారీని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాహన డ్రైవర్ను వేటపాలెం పోలీసులు స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సివిల్ సప్లై అధికారుల విచారణలో ఈ రేషన్ మేటుపల్లి వెంకట్రావుకు చెందినవిగా గుర్తించారు.